వేదికను అలంకరించిన పెద్దలందరికీ ఈ ప్రోగ్రాంకు జగనన్న విద్యా కానుక అనే ప్రోగ్రాంకు వచ్చిన తల్లిదండ్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఇలాంటి విద్యకు కర్త కర్మ క్రియ అయినటువంటి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం గుర్తు చేసుకోవాలి ఈ సందర్భంగా. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోతేనే లేదా 10th క్లాస్ అయిపోతేనే పై చదువులకు పంపలేక సగటు కుటుంబాలు పని పాటలకు తీసుకుని చేలకపోయేవారు. లేక మేము చదివించలేము నాయన, నీవు ఏదో ఒక వ్యాపకాన్ని చూసుకో అని తల్లిదండ్రులు చెప్పే రోజుల్లో పిల్లలను చదివించలేక పిల్లలను 10వ తరగతి అయిపోతేనే ఇంటర్మీడియట్ అయిపోతేనే ఏదో ఒక పని పాటకు వంగేసే రోజుల్లో మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు చదివించలేకపోతే నేనున్నాను అని చెప్పి కార్పొరేట్ కళాశాలలో వారికి ప్రభుత్వమే ఫీజులను చెల్లించి వారికి పేద పిల్లలకు చదువు చెప్పే కార్యక్రమానికి బీజాలు నాటిన వారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయనను మనం ఈ సందర్భంగా విధిగా తలుచుకోవాలి. కార్పొరేట్ కళాశాలలు అంటేనే ఎవరో బడాబాబులు చదువుకునే కళాశాలలు ఇవి, బడాబాబులు చదువుకునే విద్యా సంస్థలు ఇవి అని చూసుకుంటూ పోయే మనల్లో అదే కళాశాలలో కార్పొరేట్ కళాశాలలో ఫీజులు కట్టి ఎంతో మందికి ఇంజనీరింగ్ చదువులు చెప్పించి దేశ విదేశాలకు మన విద్యార్థి లోకాన్ని పంపిన ఘన చరిత్ర రాజశేఖర రెడ్డి గారిది. ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఒక విప్లవాన్ని తీసుకుని వచ్చిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తూ ఎన్నో మన బాధలను ఆయన భుజాల మీద ఎత్తుకొని మోసి మోసి అలసి సొలసి ఆయన భగవంతుని దగ్గరికి వెళ్తే ఆ భారాన్ని నా భుజాల మీద ఎత్తుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భుజాల మీద ఎత్తుకుని మనల్ని ముందుకు తీసుకెళ్తున్న మహానుభావుడు. విద్య యొక్క ప్రాధాన్యతను తెలిసిన వాడు, విద్య వల్ల సమానత్వం ఏ రకంగా వస్తుంది, ఈ ప్రపంచాన్ని ఏ రకంగా తెలుసుకుంటారు అని బాగా ఆలోచించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడు తల్లి గర్భంలో పడినప్పటి నుంచి, పిల్లవాడు కానీ తల్లి గర్భంలో పడినప్పటి నుంచి వాడు పెరిగి పెద్దగై సర్వతో ముఖాభివృద్ధి చెందే వరకు అంచెలంచెలుగా దఫాల వారిగా ఏ రకంగా పిల్లలకు లేదా గర్భంలో ఉన్నప్పటి నుంచే ఈ ప్రభుత్వ సహాయ సహకారాలు అందించే విధంగా ఆయన ఏ రకమైన చర్యలు తీసుకున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, విద్యా వసతి, తల్లి వడి నాడు నేడు, అదేవిధంగా విద్యా కానుక. ఈరోజు ఈ విద్యా కానుకను నేను చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. కొత్త పుస్తకాలు
రావాలి యొక్క పిల్లలు. తల్లిదండ్రులను సతాయిస్తుంటారు ఈ రోజు రేపు నాయన, ఇంకా 4 రోజులు కూలికి పోతే ఆ కూలి డబ్బులు వచ్చిన తర్వాత కొనిస్తా నువ్వు పోతా ఉండు అంటే పిల్లలు స్కూల్కి పోయేటప్పుడు భయపడతా, ఇంకా నువ్వు నీకు నోట్ పుస్తకాలు తెచ్చుకోలేదు నువ్వు, లేదా టెక్స్ట్ బుక్లు తెచ్చుకోలేదని టీచర్లు దండిస్తారు అన్న అభద్రతా భావంతో పిల్లలు స్కూళ్ళకు పోయిన రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే పుస్తకాలు అన్ని కొన్న తర్వాత ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి స్కూల్కి పోయేటప్పుడు వర్షాలు వస్తే సక్రమైన బ్యాగ్ లేక ఆ పుస్తకాలు నారిపోతాయనే అభద్రతా భావంతో పిల్లలు స్కూళ్ళకు పోయిన విధానం నాకు గుర్తుకొస్తా ఉంది. అదేవిధంగా రాయి రప్ప తొక్కుకుంటూ స్కూళ్లకు పోయే పిల్లలు నాకు గుర్తొస్తున్నారు. వీటినన్నిటి కూడా అధిగమించి దర్జాగా పిల్లలను స్కూల్కి పంపాలి అన్న భావనతో జగన్మోహన్ రెడ్డి గారు మంచి టెక్స్ట్ బుక్లు, మంచి నోట్బుక్లు, అదేవిధంగా యూనిఫాము, దర్జాగా బ్యాగు, కాళ్ళకు బూట్లేసి ఒక మోతుబడి రైతు లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలను ఏ రకంగా స్కూళ్ళకు పంపుతారో ఈ పిల్లల్ని ప్రతి సగటు పిల్లల్ని కూడా నేను ఆ రకంగానే స్కూళ్ళకు పంపాలి అన్న దృఢ సంకల్పము పట్టుదలతో ఎంత ఖర్చైనా కూడా వెనుకాడకుండా ఈ ప్రోగ్రాంకు ఆయన శ్రీకారం చుట్టినారు. ఆయనకు మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అదేవిధంగా ఎప్పుడైతే పిల్లలకు మంచి చదువును అందిస్తామో ఆ పిల్లలు భావి భారత మంచి డిసిప్లిన్ కలిగిన పిల్లలుగా తయారవుతారు, అసాంఘిక శక్తులుగా మారకుండా ఆ పిల్లలను కంట్రోల్ చేసిన వారు అవుతాం. అదేవిధంగా తోటి మనిషిని చిన్నప్పటి నుంచే మనిషి తోటి మనిషిని అర్థం చేసుకునే విధంగా నైతిక విలువలతో కూడిన విద్యను ధర్మాలను పాటిస్తూ పిల్లలను పెంచి పెద్ద చేయాలి. తర్వాత పిల్లలను రేపు ఈ జాతి నిర్మాతలుగా తయారు చేయడానికి చిన్నప్పటి నుంచే వారికి బీజాలు వేయాలి అన్న దృఢ సంకల్పం పట్టుదలతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు. ఇలా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా అండగా ఉండాలి, ఆశీర్వదించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై జగన్.